మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక రోజులో అనుకూలమైన కాలం, ప్రతికూలమైన కాలాలు ఉంటాయి. ఉదాహరణకు వర్జం, రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం, ఇలాగా విశ్వసనీయంగా కొన్ని కాలాల్లో మనం కొన్ని పనులు చేయకూడదు. అలాగే శుభకార్యాలు మరియు పుణ్యకార్యాలు కూడా ఈ సమయంలో మొదలు పెట్టరు. అయితే ఇది ఎందుకు అంటే, సాధారణంగా మనిషి జీవితంలో ఒక రోజుని కనుక మనం తీసుకున్నట్లయితే ఉదయం ఎవరైనా చాలా ప్రశాంతంగా ఉంటారు, అలాగే సాయంత్రం పూట అలసిపోయి ఇంటికి వచ్చేసరికి చిరాకుతో ఉంటాం. సాధారణంగా మనుషులకే ఇలాగ ఉన్నప్పుడు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషించే కాలానికి కూడా కొన్ని అనుకూల సమయాలు ఉంటాయి. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుండి 9 వరకు చాలా దివ్యమైంది. ఈ సమయంలో ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఒకవేళ అది కొంచెం పెద్ద పని అయితే ఆ రోజు కాకపోయినా ఖచ్చితంగా అది మీ యోగంలో ఉందని అర్థం. అలాగే ఆదివారం 9:00 నుండి 10:30 వరకు ఏ పని కోరుకున్నా అస్సలు నెరవేరదట. అందుకే ఆ సమయంలో మన నిత్య కార్యక్రమాలు చేసుకోవడం ఉత్తమం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.